మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఈ పేరు వింటే అభిమానుల్లో వైబ్రేషన్ పుడుతుంది. అతడి కెరియర్ అలా సాగింది. మరి ఇండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్, ఓడిపోతామనుకున్న మ్యాచ్ ను గెలిపించటం మహేంద్ర సింగ్ ధోని స్పెషల్. బెస్ట్ ఫినిషర్ అని ధోనికి పేరు. కానీ అంతకు ముందు ఐపీఎల్ లో ఆడే ధోని కీలకమైన వరల్డ్ కప్ లో ఇండియాకు ఆ మెరుపులు ముగింపు ఇవ్వలేకపోయాడు. ఇక భారత్ సెమీస్ లోనే ఓడిపోవటం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అయితే 5వ స్థానంలో హార్దిక్ పాండే బదులు ధోని బ్యాటింగ్ కు రావాల్సిందని, ధోని ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తుంటే ఫలితం మరోలా ఉండేదని అన్నారు. ఈ విషయంలో మేనేజ్మెంట్ పొరపాటు చేసిందని నేను భావిస్తున్నానని సచిన్ పేర్కొన్నాడు. కానీ విజయం కోసం భారత్ చివరి వరకు పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నాడు. కాగా కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. మిడిల్ ఆర్డర్ లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. లక్ష్య ఛేదంలో భారత్ తడబడగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ న్యూజిలాండ్ ఫైనల్ కు దూసుకెళ్లింది.